అనుసంధానం చేసుకుంటే ఆర్మూర్ నియోజకవర్గంలో 365 రోజులు చెరువులు ఇవాళ కలకల్లాడుతూ మత్తడి దుంకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కమిషన్ తీసుకుంటే చెరువులకు నీళ్లు రాకపోతుండే, మీ హయాంలో లాగా రైతుల కళ్ళకు కన్నీళ్ళు వస్తుండే. కరప్షన్ మీరు చేసారు కాబట్టి ఆనాడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి. ఇవాళ మేము కష్టపడి శ్రమ చేసి ట్రాన్స్పరెంట్గా పనిచేసినాం కాబట్టి పొలాలలో నీళ్లు ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక మాట మాట్లాడుతూ ఉన్నారు, మన ఆర్మూరు రైతన్నలు ఆలోచించాలి, ధరణిని తీసి బంగాళాఖాతంలో పడేస్తారట. మరి ధరణిని తీసి బంగాళాఖాతంలో పడేస్తే భూమికి హక్కుదారు ఎవరో ఎట్లా తెలవాలి, రైతు బంధు ఎట్లా రావాలి, రైతు బీమా ఎట్లా రావాలి? ఈ కాంగ్రెస్ పార్టీ పొరపాటునో గ్రహపాటునో కనుక అధికారంలోకి వస్తే ధరణి మాత్రం గ్యారంటీ గుల్లవుతుంది. 24 గంటల కరెంట్ అన్నది వచ్చే సమస్యనే లేదు, ఎందుకంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో గెలిచిరు. నిన్న పక్క రాష్ట్రం కర్ణాటక మంత్రి ప్రెస్ మీట్ పెట్టి రైతులకు చెప్తాడు, ఇక మీకు ఎక్కువ లేకు 5 గంటలు ఇస్తాం, మీరు అందులోనే చదువుకోండి అని. ఇక్కడ మనం తెలంగాణలో 24 గంటలు ఇస్తుంటే ఇక్కడ అధ్యక్షుడేమో కాంగ్రెస్ అధ్యక్షుడు 3 గంటలు ఇస్తామంటాడు, పక్క రాష్ట్రంలో కర్ణాటకలోనేమో ఆయన మంత్రి 5 గంటలు ఇస్తామంటాడు. అంటే రైతులంటే ఎంత చిన్నచూపు కాంగ్రెస్ పార్టీకి అన్న విషయం దయచేసి మీరందరూ కూడా మళ్ళొకసారి గమనించుకోవాలి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు చెప్తా ఉన్నారు వాళ్ళు, వచ్చి తెలంగాణను విడగొట్టడానికి ఇది వీళ్ళ తెలంగాణ ఇది వాళ్ళ తెలంగాణ అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇది సకల జనులు కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణ, సబ్బండ వర్ణాల సంతోషం కోసం, సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ప్రజల యొక్క తెలంగాణ ఇది, ఏ ఒక్కరు సొత్తు కాదు. ప్రజలందరం కలిసి మీ మీదనే కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ రేపు జరగబోయే ఎలక్షన్ తెలంగాణ ద్రోహులకు తెలంగాణ ప్రేమికులకు మధ్యలో జరిగేటటువంటి ఎలక్షన్ తప్పితే ఇంకోటి కాదు. మేము ఇవాళ తెలంగాణ వద్దని ఆనాడు రైఫిల్ పట్టుకొని తెలంగాణ ప్రజల మీదకి వచ్చినటువంటి మీ రేటెంత రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు ఇవాళ. ఆయన తెలంగాణ పక్క వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి. ఆయన మీ పార్టీలో ఉన్నాడు ఇవాళ.